అందరికి వందనాలు. ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. స్తోత్రములు స్తోత్రులు మా పరమ తండ్రి, 2000 సంవత్సరాల కిందట మాపై ఉన్న మీ ప్రేమను మీరు చూపించడానికి ప్రపంచానికి దేవ నిరూపించడానికి తండ్రి మీ కుమారుడు దేవ మరి శరీరంతో మా మధ్య పంపారు. మా యొక్క పాప శిక్షకు మా యొక్క దోషాలకు ఇగో తండ్రి కలువరి సిలువలో ఆయన ప్రాయశ్చిత్తంగా వెలన చెల్లించిన విధానాన్ని తండ్రి ఆ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటుండగా మీరు మాకు సహాయం చేయమని మీ అమూల్యమైన సత్యాలు మాకు అందించమని వేడుకుంటూ ఈ ప్రార్థన క్రీస్తు నామం అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. యేసుక్రీస్తు వారి సిలువలో పలికిన 7 మాటలని ఆ మాటల వల్ల ఈ లోకానికి లేదా మనకి ఏం ఉపయోగం, దాని వలన మనం ఏం నేర్చుకోవాలి, ఆ యొక్క సత్యాల నుంచి ఈరోజు మనం నేర్చుకుందాం. ఇంకా 5వ విషయాన్ని కూడా మనం గమనిద్దాం. యోహాను సువార్త 19:28 చూద్దాం. 5వ మాట మనం చూద్దాం. యోహాను సువార్త 19:28 చూద్దాం. ఆయన అటు తర్వాత సమస్తం అప్పటికి సమాప్తమైందని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పి గురుచున్నాను. మీరు గమనించండి, యేసుక్రీస్తు వారు దప్పి గురుచున్నారు. ఈ మాటను మనం 4 రకాలుగా ఆలోచించవచ్చు. యేసుక్రీస్తు వారు ఎందుకు దప్పి గొంటున్నారంటే లేఖనము నెరవేరినట్లుగా అంటున్నాడు. మీరు గమనించండి, మనం పానము చేసినా భోజనం చేసినా సమస్తమును దేవుడి మహిమ కోసం చేయండి అని చెప్పాడు. మన శరీర అవసరాలు మనకి ఎన్నో ఉన్నాయి, అవన్నీ మనం కావాలని కోరుకుంటున్నాం, తప్పు లేదు. యేసుప్రభు వారి సిలువలో ఆయన దాహం వేయడానికి కారణం ఏంటంటే లేఖనం నెరవేరినట్లుగా అనడం. మన శరీర అవసరాలు కూడా దేవుడి చిత్తాన్ని జరిగించాలి. హలో, ఏం చేయాలండి? దేవుడికి మహిమ తీసుకురావాలి. మనకి ఇల్లు కావాలి, ఓకే, ఇల్లు వచ్చింది. ఇల్లు వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఆ ఇల్లు వల్ల నువ్వు దేవుడికి మహిమపరచాలి. నీకు పెళ్లి కావాలి, భార్య వచ్చింది, భార్య భర్త ఇద్దరు కలిసి ఏం చేయాలి? దేవుడికి మహిమ తీసుకురావాలి. నీకు పిల్లలు కావాలి, నీకు పిల్లలు వచ్చారు, ఈ పిల్లలు కూడా ఎవరిని మహిమపరచాలి? దేవుడిని మహిమపరచాలి. మన శరీర అవసరాలు కూడా, మన అక్కర్లు కూడా ఏవైతే తీరుతున్నాయో వాటి వల్ల కూడా దేవుని మహిమపరచాలి. యేసుప్రభు వారు దాహం కొంటున్నారు. నిజంగానే దాహం కొంటున్నాడా అంటే ఓన్లీ వాక్యం నెరవేరడం కోసమేనా? ఆయన నిజంగా దాహం వేయట్లేదా? ఎందుకంటే ఆయన ఆల్రెడీ రాత్రి 12 గంటలు తీసుకెళ్ళిపోయారు. అప్పటి నుండి ఆయన చిత్రహింసలు చేస్తూనే ఉన్నారు. ఆయనకి నిద్ర లేదు, ఆయన్ని చిత్రహింసలు చేస్తూనే ఉన్నారు. రక్తం కారుతుంది. అలాంటప్పుడు ఎప్పుడైతే దెబ్బలు తగిలాయో, ఎక్కడైనా యాక్సిడెంట్ అయినప్పుడు అంటే నీళ్లు పట్టిన అంటారు. ఎందుకని? ఎందుకనండి? ఆ టెన్షన్కి ఏమండి, వాళ్ళ జరిగిన గాయాలకి ఖచ్చితంగా నీళ్లు పట్టాలి. నిజంగా యేసుక్రీస్తు వారికి శారీరకంగా కూడా నీళ్ళు అవసరం. అంతేకాదు ఆ అవసరం కూడా ఏమి నెరవేర్చడానికటండి? లేఖనాలు నెరవేర్చడానికట. ఈరోజు మన అవసరాలన్నీ తీరాలని దేవుని కోరుకుంటున్నా, కానీ ఈ అవసరాలను తీర్చుకోవడమే కాదు, నువ్వు నీ అవసరాలు తీర్చుకోవడప్పుడు వల్ల దేవుడికి మహిమ రావాలండి. ఎవరికి మహిమ రావాలి? నిజంగానండి, మీకున్న సెల్ ఫోన్లు దేవుని మహిమపరిస్తే, మనకున్న ఆటోలు దేవుడిని మహిమపరిస్తే, మనకున్న టీవీలు దేవుడి మహిమపరిస్తే, మనకున్న వస్తువులన్నీ దేవుడి మహిమ కోసం ఉపయోగిస్తే ఎలా ఉంటుంది? అమ్మ ఎలా ఉంటుందమ్మా? నిజంగా దేవుడికి మహిమ కాదా? అసలు దేవుడు నీకు వస్తువులు ఇస్తుంది అందుకోసం, కానీ ఎవరు అలాగ ఆలోచించట్లేదు. అలా ఎవరు అలాగ ఆలోచించట్లేదు, కానీ దేవుడు మనకు సమస్తం ఇచ్చినవి ఆయన మహిమ కోసం. అందుకనే బైబిల్లో మరి కొరింథీ రాసిన పత్రికలోను కొలొస్సీలోను మీరు భోజనం చేసినను పానం చేసినను సమస్తమును దేవుడి మహిమ కోసం చేయండి అని చెప్పాడు. చూద్దాం మనొకసారి 69వ కీర్తన 21వ వాక్యంలో 2వ భాగాన్ని మనం చదివితే, యేసుక్రీస్తు వారి దప్పిగ్గుంటుంది, పాత నిబంధనలో ఉన్న ప్రవచనాలు నెరవేర్చడం కోసం అని రాయబడుతుంది. చూస్తారా? చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చితిరి. మీరు గమనించండి, 28 మనం చదివి యోహాను సువార్త 29లో ఈ మాట నెరవేర్పుంటుంది. ఆయన దాహమైంది అని అడిగినప్పుడు ఆ వాళ్ళు చేదు చిరకను తీసుకొచ్చి ఆ స్పంజిని ఆయన నోట్లో పెట్టారు అని రాయబడుతుంది. మీరు గమనిస్తే యోహాను సువార్త 19:29లో ఆ మాట ఉంటుంది. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టిండిన గనుక వారు ఒక స్పంజి చిరుకుతో నింపి ఏంటి మనం గమనిస్తేనండి, ఆయన అసలులో ఆ బాధ వేదన అనుభవించేటప్పుడు ఆయన దాహం వేసింది. ఆయన అంటున్నాడు, లేఖనం నెరవేరినట్లుగా నేను ఇప్పుడు దప్పి కొనుచున్నాను. నిజంగానికి దాహం వేస్తుంది. అలాగే
లేఖనాలు కూడా నెరవేర్చాలి. అంటే అలాంటి సమస్యల్లో కూడా, అలాంటి ఇబ్బందుల్లో కూడా దేవుడు నా గురించి ఏవైతే ప్రవచనాలు చెప్పాడో అవన్నీ నెరవేర్చాలని యేసుప్రభు ఆలోచిస్తున్నారు. అంతేకాదు మనం గమనిస్తే బైబిల్లో మన శరీర అవసరాలు కూడా ఏవైతే తీర్చబడుతున్నాయో అవి దేవుడి చిత్తం కొరకు, దేవుడి మహిమ కోసం ఉపయోగించవలసిన వారమై ఉన్నాం. చూద్దాం మనం ఒకసారి మత్తయి సువార్త 20:22 వచనం కూడా చూద్దాం. నిజంగానే అక్కడ ఆ పాత్రతో మనం గమనిస్తారండి, యేసుప్రభు వారు ఆ పాత్రలో ఉన్నది తాగడానికి ఆయన ముందుగానే సిద్ధపడినట్టుగా ఉంటుంది. ఆయన శ్రమలు ఇవన్నీ కూడానండి ఈ పాత్రతో పోల్చబడ్డాయి. 20:22 వచనం చూస్తారా, అందుకు యేసు, మీరేమడుగుచున్నారో అది మీకు తెలియదు, నేను త్రాగబో గిన్నెలంది మీరు త్రాగగలరా అని అడుగ్గా. మీరు గమనించండి, యేసుప్రభు వారు సిలువులో ఆ అనుభవిస్తున్న ఆ కష్టాలన్నీ కూడా ఒక పాత్రలాగా పోల్చాడు. శిష్యులు అంటున్నారు, శిష్యులతో అంటున్నారు, నేను త్రాగబోయే గిన్నెలంది మీరు తాగగలరా అంటే వాళ్ళు తాగగలవని సార్ అర్థమైందండి. ఆ పాత్ర ఏంటంటే యేసుప్రభు గెత్సెమనలో ప్రభు నీ చిత్తమైతే ఈ పాత్ర నా ఎదురు నుండి తొలగించినాడు. ఏవి? ఈ సిలువు శ్రమలు. నిజంగానే యేసుప్రభు వారు సిద్ధపడ్డాడు, సిద్ధపడే ఆ సమస్యలకు వెళ్ళాడు, ఆ యొక్క సిలువును ఎక్కడానికి వెళ్ళాడు. ఎందుకంటే పరలోకపు తండ్రి యొక్క చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చాలి. ఆయన సిలువులో ప్రాణం పెట్టకపోతే మనుషులు ఎవరు కూడా ఆయన దగ్గర చేరుకోలేరు, పరలోకానికి చేరుకోలేరు. కాబట్టి యేసుప్రభు వారు దప్పికొంటున్న ఈ మాటను మనం గమనిస్తానండి, మన జీవితాల్లో దేవుడి చిత్తం ఏమై ఉందో అది నెరవేర్చడానికి మనం కూడా సిద్ధపడాలి. అమ్మా సిద్ధపడుతున్నావా? ప్రిపేర్ అవుతున్నావా? కాబట్టి ఈ 5వ మాటను చూసినప్పుడు మనం కూడా సిద్ధపడాలని మనకు అర్థమవుతుంది. దేవుడి చిత్తాన్ని మనం జరిగించడానికి మనం ముందుగానే దాని కొరకు సిద్ధపడాలని యేసుప్రభు అలా సిద్ధపడే వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అందుకని నేను లేఖనం నెరవేరినట్లుగా దప్పి గురుచున్నానని యేసుప్రభు చెప్పాడు. నిజంగా దేవుడు మన పట్ల ఆయన చిత్తం ఏమై ఉందో అది సంపూర్ణ నెరవేర్చడానికి మనం సిద్ధపడాలి. బైబిల్లో ప్రతి ఒక్కరిపైన ఆయనకు చిత్తం ఉంది. చూడండి ఒకసారి 2వ అధ్యాయం ఎఫెసీయుల రాసిన పత్రిక 10వ వచనం చూద్దాం. 2:10 మరియు వాటి ఎందు మనం నడుచుకున్నట్లు దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తు యేసునందు. దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు? యేసుప్రభు నందు ఎందుకు పిలుచుకున్నాడు, ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే దేవుడు మనకంటే మన పుట్టక ముందే మన కొరకు సిద్ధపడి సత్కార్యక్రమాలు చేయడానికి చేశాడు. అవి మనం ఖచ్చితంగా నెరవేర్చాలి. అలా నెరవేర్చాలని ఆత్మీయ దాహం ఉండాలి. అబ్బా నేను దేవుడి చిత్తాన్ని జరిగించాలని దాహం మనలో ఉండాలి. యేసుప్రభు వారికి ఉంది, యేసుప్రభు వారికి ఉంది, మనకుందా? ఒకవేళ ఎవరికైతే అలాంటి ఆత్మీయ దాహం లేదో వారు ఒక దగ్గరికి వెళ్ళిపోయి దాహం పడుతుంటారు, తెలుసండి. అక్కడికి వెళ్ళాక నీళ్ళు అడుగుతుంటారు, అక్కడికి వెళ్ళాక ఏడుస్తుంటారు. చూడండి ఒకసారి లోకా సువార్త 16:24 చూస్తే ఒక ఆయన దాహం అంటున్నాడు. ఆయన ఎక్కడ ఉన్నప్పుడు బాగానే నీళ్ళు దొరికాడికి, కానీ అక్కడికి వెళ్ళాక దొరకట్లేదు. ఎందుకు దొరకట్లేదు అంటే ఎక్కడ ఉండేటప్పుడు దేవుడు చిత్తం ఏమై ఉందో, దేవుడు ఏ పాత్ర ఆయన కళ్ళ ముందు పెట్టాడో నిజంగానే దాన్ని అందిపుచ్చుకోవడానికి ఆయన ప్రయత్నించలేదు. కానీ నరకంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ దాహం ఏడుస్తున్నాడు. 16:24 చదువుతారా, తండ్రివైన అబ్రహామ నా ఎందు కనికరపడి తన వేలుకొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపుము, నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుతున్నాడు. ఏమంటున్నాడు అండి, అక్కడ దాహం వేస్తుందని నిడుస్తున్నాడు, నీడు చుక్కుంటే చాలు అంటున్నాడు. కాబట్టి ఈ భూమి మీద ఎవరైతే ప్రభు చిత్తాన్ని వారిని ఎందుకు పుట్టించాడో ఆయన సంకల్పాలను నెరవేర్చాలని తృష్ణ తాపత్రయం లేదో తర్వాత వాళ్ళ సమస్యల్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి యేసుక్రీస్తు వారు దప్పిగ్గుంటున్న ఆ శరీర అవసరం గురించి మనం చూసినప్పుడు లేఖనం నెరవేరాలని, తండ్రి చిత్తం జరిగించాలని, ఆయన పైన బాధ్యతలను సంపూర్ణం చేయాలని అని మనకు అర్థమవుతుంది. కాబట్టి మన జీవితాల్లో కూడా దేవుడు చిత్తమేమై ఉందో అది నెరవేర్చవలసిన వారమై ఉన్నాం.